రోజు ఒక టీచర్ అమ్మ అడిగిందట, పిల్లల్ని అడుగుతారు కదండి, మరి మీకు మరొక జన్మ అనేది ఏదన్నా ఉంటే నువ్వు ఎలా పుడతావారు అని అడిగితే ఒకడు అన్నాడట, నేను సిరంజీలో పుడేస్తా అన్నాడట. మరొకడు అన్నాడట, అంతకాదు ఇంతకాదని నేను స్పైడర్ మ్యాన్ అయిపోతానండి అన్నాడట. నీలాటోడు నాలాటోడు అన్నాడు, ఏదో బిజినెస్ అవుతాను ఏదేదో చెప్పారట, పోలీస్ అని అదని ఇదని ఎలా పుడతా అంటే ఒక్కొక్కరు పిల్లలకు ఒక ఆన్సర్ చెప్తున్నారు. ఒక అబ్బాయి దీనంగా లేచి అడిగాడట, ఆ అబ్బాయిని దీనంగా లేచి నిలబడినప్పుడు ఆ టీచర్ అడుగుతుంది, నువ్వేమవుతావురా అని అడిగితే ఆవిడ ఆడన్నాడట, వచ్చే జన్మ అనేది ఉంటే మా అమ్మ చేతిలో నేను మొబైల్గా పుట్టాలనుకుంటున్నాను అన్నాడట. చూపించు, మా అమ్మ చేతిలో నేను మొబైల్గా పుట్టాలనుకుంటున్నానట. ఏమర్థమైంది? బాధ వేయాలండి గుండెలకి. తల్లిదండ్రులారా మీకు చెబుతున్నాను, తల్లిదండ్రులారా మరలా మీకు చెబుతున్నాను, ఆ ఇమేజ్ చూడండి. ఆ పిల్ల కన్నా అమ్మకి ఎక్కువైపోయినది ఏంటి చెప్పండి? మొబైల్. తల్లిదండ్రులుగా పిల్లలతో సమయం గడపలేనప్పుడు ఆ చిన్ని హృదయాలు చెప్పుకోలేని మాటేంటో చెప్పనా? మా అమ్మతో నేను ఉండలేకపోతున్నాను, మా అమ్మతో నాకన్నా ఎక్కువగా ఆ మొబైలే ఉంటుందని ఏడుస్తారట. ఎంతమంది లేరు చెప్పండి ఈరోజు తల్లులు? వాట్సాప్లో ఫేస్బుక్లో చెత్త ఫోన్లతో చచ్చిపోయి పిల్లల్ని దూరంగా అలా పెట్టేసే తల్లులు ఎంతమంది లేరు చెప్పండి? ఆ చిన్న హృదయాలకి బాధను వ్యక్తీకరించుకోవడం కూడా రాదు. మా అమ్మ నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, ఆ ఫోన్తోనే ఉంటుందని ఎవరికి చెప్పుకోగలదా వయసులో అలా బెంగగా కూర్చోవడం తప్ప? మా నాన్న ఎంతసేపు ల్యాప్టాప్తో ఉంటాడు, మా నాన్న ఎంతసేపు ఫోన్తో ఉంటాడు, మా నాన్నకి ఎంతసేపు పనే, మా నాన్నకి ఎంతసేపు ఉద్యోగమే, నేనన్నది ఒకరు ఉన్నారని నాతో ఎప్పుడు మాట్లాడని ఆ చిన్న హృదయం చెప్పుకోగలదా? మిమ్మల్ని అడుగుతున్నాను నేరుగా, పిల్లల్ని కనడమే కాదు ఆ చిన్ని హృదయాల్లో ఏమేమి ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. మీ పిచ్చి మీకు చాలలేదని, ఈ పిచ్చి మీకు ఇంకా సరిపోలేదని ఈరోజు పిల్లలు ఏడిస్తే వాళ్ళ చేతుల్లో పెడుతున్నారని పట్టుకెళ్ళి, ఈ చెత్త గేమ్స్ చూడరా, పాటలు చూడరా, అవి చూడరా, ఇలాగే అలవాటు చేయి. ఈ చెత్తలో ఏ రోజు చూడకుండా చెత్త చూస్తాడో వాడు అలవాటు పడతాడు. నువ్వు చూడలేని టైంలో అటు చూడడం అలవాటు పడితే ఏమైపోతాడు వాడు? దీనికి ఏమైనా అడ్డు అదుపు ఉందా ఇంటర్నెట్కి చెప్పండి? చూడకూడదు ఏదైనా చూస్తే, ఆ పశు హృదయానికి భయంకరమైనవి ఏమైనా కనబడితే ఎవరు బాధ్యత? ఆ పతనానికి కారణం మీరే. పిల్లలకు ఇవ్వాల్సిన సమయాన్ని పిల్లలకు ఇవ్వండి. పిల్లలారా, తల్లిదండ్రులతో గడపాల్సిన సమయాన్ని తల్లిదండ్రులతో గడపండి. మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారా? నాన్న వచ్చి మాట్లాడుతుంటే నాన్న మాటలు ఎక్కుండదు, టక 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 నొక్కేసుకుంటారు. ఏముంది అందులో? చెత్త నొక్కేసుకోవడానికి. బైక్ మీద తీసుకెళ్తుంటారండి తల్లిదండ్రులు స్కూల్కి కాలేజీలకి. బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు వెనకాల కూతుర్ని కొడుకుని ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ఈ కూతుర్లు కొడుకులు ఆ బండ్ల మీద చేసే పనేంటి చెప్పిన? నాన్న ఏదో ఒక చిన్న మాటో పెద్ద మాటో మాట్లాడుతూ ఆ స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర దించుతామని చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న మాట వినకుండా వెనకాల ఉండుకుండా నొక్కేసుకుంటుంటారు. పైకి చెప్పకపోయినా బాధపడతారు గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు. ఆ ఎదురు ఏదో రెస్టారెంట్ ఉంటుంది, ఆర్కే రెస్టారెంట్ ఏదో పేరు నాకు గుర్తులేదు, బస్టాండ్ దగ్గర లోపలికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి హైదరాబాద్లో చదువుతాడు అనుకుంటా, వాళ్ళ నాన్న లింగి కట్టుకున్నాడండి, పైన ఏదో చొక్క వేసుకుని నలిగిపోయిన చొక్క వేసుకున్నాడు. నేను కూర్చున్నాను, నాకు ఆకలేసి కూర్చున్నాను, నేను ఆఫ్ బిర్యానీ చెప్పుకున్నాను. వాళ్ళ నాన్నకు కూడా ఏదో బిర్యానీ ఆఫ్ బిర్యానీ చెప్పాడు వాళ్ళ నాన్న, ఎందుకంటే అర్థమైపోతుంది. వాళ్ళ నాన్నకు కూడా చెప్పాడు వీడు స్టైల్గా ఏదో ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు. నలుగురు అమ్మాయిలు వచ్చారండి అక్కడికి వెంటనే. వాళ్ళ నాన్న తింటూ ఉండగా అమ్మాయిల ముందు ఆ అమ్మాయిలు వీడి నాన్న వీడే అని అనుకుంటాను, అక్కడి నుంచి వాళ్ళ నాన్న ముందు లేచిపోయి పక్క టేబుల్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి వైఖరి మీలో ఉంటే నేను మళ్ళీ చెప్తాను, జర జాగ్రత్త. తల్లిదండ్రులను గౌరవించిన వారు, తల్లిదండ్రులను చెప్పుకోలేని వారు మీలో ఎవరైనా ఉంటే అది మీ ఆయుష్కి మంచిది కాదు. ఎఫ్సి చెప్పాడు కదండి, తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే అది మీ ఆయుష్కి మంచిది కాదట, పెద్దలను సన్మానించకపోతే అది మీ భవిష్యత్తుకు మంచిది కాదట.
సౌలు చూడండి ఎంత మంచి భవిష్యత్తుని ఎంపిక చేసుకునే వైఖరి ఉందో ఆయనకి. పెద్దలను గౌరవిస్తున్నాడు, అందరినీ గౌరవిస్తున్నాడు. గౌరవించడమే కాదు, తనకున్న స్థితిని ఉన్నా చెప్పుకోకుండా తగ్గించుకుని, ఈరోజు మన తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి మనకు ఫ్యాషన్ అడ్డొస్తుంది. మనకి ఈరోజు పల్లెటూరులో బతుకుతున్న రైతులు లాంటి రైతులకు బిడ్డలుంటే మా నాన్న రైతు అని చెప్పుకోవడానికి బాధపడుతున్నారు, మా నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పుకోవడానికి బాధపడుతున్నాడు, మా నాన్న ఇదని చెప్పుకోవడానికి బాధపడుతున్నాడు. అలా బాధపడే వైఖరి నీకుంటే చెప్తున్నా, నీలాంటి వాళ్ళని కన్నందుకు అలా బాధపడాలి, నువ్వు కాదు బాధపడాల్సింది. మా నాన్న అది ఇది అని కాదని మళ్ళీ చెప్తున్నాడు, మా నాన్న గొప్పోడని చెప్పుకోలేకపోతున్నా ఎందుకు రా సిగ్గులు ఉండడని అడుగుతుంది బైబిల్. ఒక విషయం చెప్తున్నా, మనకు రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే మా నాన్నే నన్ను గుర్తెట్టుకోండి, మన కన్న తండ్రే. ఎందుకో చెప్పినా, నిన్ను పాతికేళ్ళు పెద్ద చేసి నిలబెట్టి నేను ఇంత ఎత్తుకు ఎదిగించి నీకు పెళ్ళి రేపో మాపో చేయడానికి రెడీ అవుతున్నాడంటే నీ కొరకు ఎంత గొడ్డిలా లైఫ్ని త్యాగం చేసాడు ఈ హీరో నీకు కనిపించాడు. ఎవడో తెర మీద కనబడుతున్నాడు, ఆడు కొడుకు ఇక్కడ బట్టలు చింపేసుకుంటాడు అంతే, ఆడు ఫ్లెక్స్ ఎగడేసి ఆ ఫ్లెక్స్ మీద ఇటు ఫోటో వేసుకోవడానికి 2000 రూపాయలు ఇటు కావాలని చెప్పి వాళ్ళ నాన్న ఏడిపించే అవనస్తులేరా. మీ హీరో ఒకే ఒక్కరు మీ నాన్న గుర్తెట్టు.